మన రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు, తర్వాత వారితో పాటు మేమందరం పోయి ఢిల్లీలో ఆడికి పోయినప్పుడు మమ్మల్ని అవమానిస్తే నూకలు తినడం నేర్పించండి మీ వాళ్ళకని చెప్తే పిడికిలు బిగించి తెలంగాణ రైతుల పక్షాన ఆనాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో అదేవిధంగా తెలంగాణ భవన్లో ధర్నా చేసి మొత్తం దేశం దృష్టిని మన వైపు తిప్పింది. బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ మాత్రమే. మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మెడ మీద కత్తి పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నా మేము మాత్రం పెట్టం, రైతుల పక్షాననే నిలబడతాం అని తెగేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. సింగరేణిని వేలం వేస్తాం, ప్రైవేటు పరం చేస్తాం, సింగరేణిని కూలబెడతాం, అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ, గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ, గర్జించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే, గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో సందర్భాలు, అది రాష్ట్రం యొక్క నీటి వాటాలు కావచ్చు, రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు, రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి, మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎట్టుంటుందంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్న రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరోజన్న ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం, తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసిండు తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు, తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్న రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే, తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించండి. మన గలం ఉండదు, మన బలం ఉండదు, మళ్ళీ మనం అనామకులుగా, ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ అన్న పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే. ఇది కూడా రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా, ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమేమో కలిసికట్టుగా పోరాడతారు, ఇక్కడ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా తమిళనాడులో మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలందరూ ఒకటవుతారు. కానీ దురదృష్టం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇద్దరు కూడా ఒక అలవాటుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమన్నా మంచి జరిగితే మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్కే పోతుంది, కాబట్టి ఎట్లన్నా ఈ రాష్ట్రానికి ఏమైనా రాకపోయినా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తెలంగాణ మాత్రం ముందుకు పోవద్దు అన్నట్టు ఎన్నడు తెలంగాణ జెండాను కానీ ఎజెండాను కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రస్తావించిన పాపాన గత 10 ఏళ్లలో పోలేదు. ఇది వాస్తవం. పార్లమెంటరీ పార్టీ మీటింగులు జరుగుతాయి ప్రతి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. ఎన్నడన్నా ఒక్కరోజు గత 10 ఏళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా? దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు, అన్యాయం జరిగినప్పుడు అడిగేది, ప్రశ్నించేది, కలబడేది, నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే, బీఆర్ఎస్ దళం మాత్రమే, వినబడేది మళ్ళీ కేసీఆర్ గలం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేశాను. రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది, దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి బిగుడుతూ ఉన్నారు, ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి, ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే కేసీఆర్కు బలమిద్దాం, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం, గులాబీ దళాన్ని పార్లమెంటుకు పంపుదాం, ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మళ్ళొకసారి పెంచుకుందాం. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగింది సరే, అక్కడ చర్చిన కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం.
ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం. మా వల్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లు, చిన్న లోటుపాట్లు, వాటన్నింటినీ కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికి వచ్చిన హామీలు 420 హామీలు, ఒకటి రెండు కాదు 420, 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు గుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడిగించి దాన్ని పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం, ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీల నెగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ, ఇవేవి జరగనట్టు ఇదేదో అభూత కల్పన అన్నట్టు, మొన్న పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది బీఆర్ఎస్ దళం ఉంటేనే, బీఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి. కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఉండే 50-60 మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయి ఆడ కూర్చుంటారు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు. ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తు కూడా తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని, తప్పులని, ఆర్థిక స్థితి బాగలేదని, కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చి ప్రేలాపనలు వెళ్తూ ఉన్నారు. ఏవైతే వెళ్తూ ఉన్నారో ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి. ప్రజలు ఇవాళ మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మా నాయకులు చెప్తా ఉన్నారు, సార్ చర్చ జరుగుతోంది, క్షేత్రంలో చర్చ జరుగుతోంది, 500 బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే, వారం రోజుల లోపలనే పడుతుండే, ఇవాళ అతి లేదు గతి లేదు, ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులే చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే, ఎంత పడ్డది ఈరోజు రైతు బంధు, 800 ఎకరాలకు పడ్డది, ఇవాళ 800 లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మా నాయకుడు వివరించి చెప్తా ఉండే, డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తుండే రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 12 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు వారం రోజుల్లోనే 7,000 కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో. అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల్లర మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రజలేమనుకుంటారు, రైతులు నవ్వుకుంటారన్న సోయి లేకుండా మాట్లాడితే, ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా, ఇవాళ పలుకుబడిని పలచన చేసే విధంగా వితండవాదాలు, వింతవాదనలు, పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అదేదో జరిగిపోయింది, తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో. అవసరమైతే స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు,
అబద్ధాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం. మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం, ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు మీరు, 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులు చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 30 రోజులు అయిపోయింది, 70 రోజులు మిగిలింది. తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగండాతో సఫలమైనరో ఎలక్షన్లలో, దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని తిప్పి కొడతాం. అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలు గుడిచాం, మేము సృష్టించింది, మేము చేసింది అప్పులు కాదు, మేము చేసింది అప్పులు కాదు, ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం. 50 లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు సృష్టించాం. ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేదపత్రాన్ని కూడా మా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఇస్తూ ఉన్నాం. అద్భుతమైన ఆర్థిక సమృద్ధితో తెలంగాణను ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన దక్షత కేసీఆర్ నాయకత్వానిది. అవే వాస్తవాలను లెక్కలతో సహా అటు శాసనసభలో చెప్పినా ఇటు ప్రజాక్షేత్రంలో కూడా రేపటి రోజున చెప్తాం. పారే నీళ్లు సాక్ష్యం, తాగే నీళ్లు సాక్ష్యం, పండిన పంటలు సాక్ష్యం, కరెంటు వెలుగులు సాక్ష్యం, ఇవన్నీ కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేసిన మంచి పనులు పల్లెల్లో పట్టణాల్లో ఏవైతే కనబడుతున్నాయో వాటినే చూపెట్టి ప్రజల్ని ఓటు అడగండి, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించే విధంగా తీర్పునివ్వండి అనే మాట కూడా చెప్తా ఉన్నాం.